హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన మెదడు గురించి, మనకు తెలియని ఆశ్చర్యకరమైన అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాం. మనిషి శరీరంలో అన్నిటికంటే అతి క్లిష్టమైన, సున్నితమైన, శక్తివంతమైన నిర్మాణాన్ని బ్రెయిన్ కలిగి ఉంటుంది. మెదడు యొక్క సంకేతాలే మన శరీరంలోని ప్రతి కదలికకు కారణం. గుండెకి ప్రాబ్లం వస్తే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి తిరిగి బ్రతికిస్తున్నారు, కానీ మెదడుకి ఏమైనా జరిగితే ఇక అంతే, ఏమీ చేయలేరు. 2005లో రిచర్డ్ క్లీన్ అనే శాస్త్రవేత్త సర్వే ప్రకారం పురుషులకు జ్ఞాపకశక్తి తక్కువ, తెలివితేటలు ఎక్కువ, కానీ స్త్రీలకు మాత్రం జ్ఞాపకశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందట. అందుకే ప్రతి చిన్న విషయాన్ని వారు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. మన శరీరంలో నర్వ్స్ అనేవి స్పైనల్ కార్డ్తో కనెక్ట్ అయి ఉంటాయి. ముఖ్యంగా 12 నర్వ్స్ బ్రెయిన్ నుండి వచ్చేవి. ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అయిన విజన్, స్మెల్, ఫేషియల్ మూమెంట్, హార్ట్ రేట్వి అనేవి కంట్రోల్లో ఉంటాయంట. బ్రెయిన్లో బిలియన్స్ ఆఫ్ నర్వ్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క విషయాన్ని, మన జ్ఞాపకాలను జాగ్రత్తగా హిప్పోకామస్ అనే భాగంలో ఇవి భద్రపరుస్తాయంట. 29 క్షీరదాలపై, అంటే పాలు ఇచ్చే జంతువులపై పరిశోధన చేసి ఆవలింత ఎంత ఎక్కువసేపు వస్తే వారి యొక్క మెదడు కూడా పెద్దదేనట. అదేనండి, వారికి తెలివితేటలనేవి ఎక్కువగా ఉంటాయంట. మనలో 90% కుడి చేతం వాటం వారే అయి ఉంటారు. దీనికి కారణం మెదడులోని పరిణామ క్రమానికి సంబంధం ఉంటుందంట. జీవితంలో మతిమరుపు రాకూడదు అంటే కాఫీ టీలు రెగ్యులర్గా తీసుకునే వారికి డెమెన్షియా లాంటి మతిమరుపు వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువట. అయితే రోజులో 2 కప్పులు మించకూడదట, ఎందుకంటే అతి ఏదైనా అనర్థదాయకమే. మరి మన మెదడు డే టైం కంటే నైట్ టైంలో ఎక్కువ చురుకుగా పనిచేస్తుందంట. బ్రెయిన్ నిర్మాణం 60% ఫ్యాట్ని కలిగి ఉంటుందంట. ఇందులో 100s of billion న్యూరాన్స్ ఉంటాయంట. సాధారణంగా ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు లేదా స్ట్రోక్ లాంటివి వచ్చి బ్రెయిన్కి ఏదైనా డ్యామేజ్ అయితే ఆక్సిజన్ సరఫరా కనీసం 5 నిమిషాలు అందకపోయినా వారికి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, కోమాలోకి వెళ్ళడం అనేది జరుగుతుందంట. మనిషి చనిపోయాక కూడా వారి యొక్క బ్రెయిన్ ఇంకా 7 నిమిషాలు పనిచేస్తూనే ఉంటుందంట. మగవారి బ్రెయిన్ సైజ్ కంటే ఆడవారి బ్రెయిన్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుందంట. తెలివైన వారి మెదడు నిర్మాణంలో కొన్ని తేడాలు ఉంటాయంట. ఇది ఆక్స్ఫర్డ్ పరిశోధనలో శాస్త్రవేత్తలు తెలుసుకోవడం జరిగిందంట. ఎంతో క్లిష్టమైన భౌతిక శాస్త్ర సమస్యలను ఐన్స్టీన్ ఇట్టే పరిష్కరించడానికి ఆయన యొక్క మెదడు నిర్మాణంలో మడతలలో తేడాగా ఉండడమే అందుకు కారణమంట. అంత అపార తెలివితేటలు రావడానికి ఆయన బ్రెయిన్ సైజు మాత్రం అందరిలాగానే ఉన్నా నిర్మాణంలో మాత్రం కొద్ది తేడాలను కలిగి ఉందంట. సినిమాలలో భయానక సన్నివేశాలు చూసినప్పుడు ముందుగా భయపడతాం, తర్వాత ఎదుర్కోవడానికి సిద్ధపడతాం. మరి ఈ భయాన్ని మెదడులోని తలమస్ అనే భాగం నియంత్రిస్తుందంట. భయంకర సన్నివేశాలు ఒత్తిడికి గురి అయినప్పుడు మెదడులోని అడ్రినల్ గ్రంథులు స్పందించి అడ్రినల్ అనేది బయటికి తోస్తాయట. బ్రెయిన్లో తక్షణ స్పందన కలిగి గుండె కొట్టుకోవడం స్పీడ్ పెరుగుతుందంట. ఒత్తిడి తీవ్రంగా ఉంటే మెదడు ముద్దుబారిపోవడం అనేది జరుగుతుందంట. మెదడు నిర్మాణం అనేది 5 సంవత్సరాలలోపు పూర్తి కావడం అనేది జరుగుతుందంట. శరీరంలో మరి శరీరంలోని ఇతర కణాలలాగా బ్రెయిన్లోని సెల్స్ అనేవి డ్యామేజ్ అయితే తిరిగి అవి రీజనరేట్ కావడము, రిపేర్ కావడం అనేది జరగదంట. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.